రావులపాలెం మండల ప్రజలకు రావులపాలెం పోలీస్ వారి విజ్ఞప్తి. రాష్ట్ర ప్రభుత్వం వారు విధించిన పాక్షిక లాక్డౌన్ లో భాగంగా ప్రజలంతా వారి యొక్క దైనందిన కార్యక్రమాలను ఉదయం 6 గంటల నుంచి 12 గంటల మధ్యలో ముగించుకోవాలని ఇప్పటికే సూచించడం జరిగింది. అదేవిధంగా వ్యాపారస్తులు కూడా మీ యొక్క వ్యాపార కార్యకలాపాలను 12 గంటల్లో ముగించుకుని ఇళ్లవద్దనే పరిమితమై ఉండాలని సూచించడం జరిగింది. దీనిలో భాగంగా చాలా మంది ప్రభుత్వం యొక్క సూచనలను పాటిస్తూ పోలీసు వారికి సహకరిస్తున్నారు, దానికి కృతజ్ఞత. కాకపోతే కొంతమంది వ్యక్తులు ఎటువంటి అత్యవసర పరిస్థితులు లేకపోయినా రోడ్లపైకి రావడం, రోడ్ల మీద అనవసరంగా తిరగడం వంటి చర్యలు చేస్తున్నారు. ఇటువంటి వారిపై కోవిడ్ నిబంధనలను అనుసరించి కేసులు నమోదు చేయడం జరుగుతుంది. అదేవిధంగా నిత్యావసర వస్తువులు మరియు పెరిషబుల్ గూడ్స్ వాహనాలు తప్ప మిగిలిన వాహనాలను కూడా బయట తిరిగితే సీజ్ చేసి ఈ లాక్డౌన్ సమయం ముగిసిన తర్వాత వారి వాహనాలను విడుదల చేయడం జరుగుతుంది. లాక్డౌన్ లో భాగంగా మన తూర్పుగోదావరి జిల్లా ఎంట్రన్స్ అనగా గోపాలపురంలో ఇప్పటికే చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయం 12 గంటల్లోపు వచ్చే అన్ని వెహికల్స్ కు అనుమతిస్తున్నాం. 12 గంటలు దాటిన తర్వాత కేవలం నిత్యావసర వస్తువులు మరియు పెరిషబుల్ గూడ్స్ తప్ప మిగిలిన ఏ వాహనాన్ని జిల్లాలోకి అనుమతించకుండా చెక్ పోస్ట్ వద్ద నుంచి మరి తిరిగి వెనక్కి పంపించేస్తున్నాం. ప్రజలు ఇక్కడ వరకు వచ్చి మళ్లీ తిరిగి వెనక్కి వెళ్లడం వంటి చర్యలు చేయకుండా 12 గంటల లోపు మాత్రమే మీ యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేసుకోండి. అదేవిధంగా వాహనదారులు కూడా 12 గంటల లోపు మీ గమ్యస్థానాల్లో ఉండడం, 12 గంటల నుంచి మళ్లీ తిరిగి 6 గంటల వరకు కర్ఫ్యూకి సహకరించి పోలీస్ వారికి సహకరించండి. 14 రోజుల కర్ఫ్యూని మనందరం విజయవంతం చేసి కరోనాని మన రావులపాలెం మండలం నుంచి అదేవిధంగా మన రాష్ట్రం నుంచి కూడా తరిమి కొట్టాలని ప్రజలందరికీ మరీ మరీ విజ్ఞప్తి చేస్తున్నాం. నమస్కారం.